అలా కూర్చొని ప్రశాంతంగా తిని వెళ్ళరా. నీ ఇలా మారిపోయే వరకు వదిలేటట్లేవే. రే నీ అందం గురించి చెప్పానమ్మా, కాలేజీకి టైం అవుతుంది. లేడీస్ కాలేజ్ ముందు లైన్ వేయడానికి టైమే ఉందిరా. ఏయ్ నీ పని చూసుకోవే. మదర్ తెరసా చారిటీ హాస్పిటల్ ప్రారంభించింది పేదవాళ్లకి హెల్ప్ చేయడానికి. ఈరోజు దాన్ని కంటిన్యూ చేయగలమా అని తెలియడం లేదు. ధూళ్పేట గుణ అని ఒకడు హైదరాబాద్లో పెద్ద రౌడీయట, బెజవాడ జైలుకి మార్చారు. గుండె నొప్పి అని అబద్ధం ఆడి మా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు. పేషెంట్స్తో ఇలా ప్రవర్తిస్తున్నారే, బాగుందా? ట్రీట్మెంట్ అనే పేరుతో ఈ వారం రోజులు వాడు పెట్టిన టార్చర్ చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. పోలీసులు రాలేదా? వచ్చారు. కొండంత నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాం. మన వాడని పంపిద్దామా? హలో, ఫోన్ శివైకి. అన్నా, బెజవాళ్ళ నువ్వే పెద్దోడు అని విన్నాను. మరే వయసు అయిపోతే పెద్దోడువే కదా. చూడు, ఇక్కడ కావాలంటే నువ్వు పెద్దోడు కావచ్చు. గుణ ధూళ్పేట గుణ, శివయ్యని పట్టించుకోను, ఎవడయ్యని పట్టించుకోను. ఏందబ్బా సౌండే లేదు? హలో 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 రై రై, నీ వెనక 100 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు, కానీ నా ముందు ఉన్నది ఒకే ఒక్క డ్రా. నా శక్తి అన్నా, వాడికి ఇంకో పేరుందట, జిల్లాట. ఏంటి జిల్లానా? ఒక్కసారి నేను టచ్ చేస్తే ఇక్కడ కాదు, ఈ జిల్లాలోనే ఉండడు. అందుకే మా వాళ్ళు నాకు ముద్దు పేరు పెట్టారు. ఆసుపత్రికి వస్తే ఒకటి నయమైపోవాలి, లేదా శవంగా పోవాలి. ఎలా పోవాలో నువ్వే డిసైడ్ చేసు. అబ్బాయి, ఊరుకోకుండా నీలాంటోడు ఉంటే తప్పే జరగదు. ఇట్రా ఊరు కొత్త ఏమన్నా మంచోడు అన్నా, తప్పు జరగకూడదనేమి కొట్టలేదు. తప్పు జరగాలి, కానీ అది మేం మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? చాలా మంచోడివి.